విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన అధునూతన ట్యాబ్స్ ను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బైజూస్ లెర్నింగ్ యాప్ తో 8 భాషల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో 8 నుండి 12వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు తల్లిదండ్రులు మనసుతో దీవించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాకుమారి, మండల అభివృద్ధి అధికారి జగదీశ్వర్ రెడ్డి, ఎంఈఓ శివజ్యోతి, ప్రధాన ఉపాధ్యాయులు అహల్యాబాయ్, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ కృష్ణయ్య మరియు ఉపాధ్యాయులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది గుర్తుంటుంది, ఒక దఫ చేస్తే ఇలా అది పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. కాబట్టి స్కూల్లో టీచర్లు చెప్తే ఇలా మీరు కొంతమంది మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ నెట్ లో మీరు చూస్తే ఇలా ట్యాబ్లో ఇలా మీరు స్కూల్లో చెప్పినటువంటి పాటలు అన్నీ కూడా మళ్ళీ ఆ యొక్క నెట్ లో చూసుకుంటే ఇలా మీరు ఆ ట్యాబ్లో చూసుకుంటే ఇలా మళ్ళీ మీరు ఎప్పుడు ఏ కావాలని కానీ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మీకు డౌట్ ఉంది ఆ టీచర్ చెప్పిన సత్తగా ఉందా లేదా, ఉంటే కదా ఏ రకంగా ఉంది, ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుంటాను. 1-4 సార్లు కూడా ఆ ట్యాబ్లో మనం తిరిగి తప్పు. దాని ద్వారా ఒక్క దప్ప కళ్ళారా చూసి మనం చేసుకుంటే మనకు బాగా గుర్తుంది. రేపు ఎగ్జామ్స్ లో కూడా చెప్పిన దానికంటే కూడా చూసిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా దాని వల్ల చాలా ఉపయోగపడుతుంది. మరి మీకు తెలుసు ఈరోజు మీ దూరు మండలంలో దాదాపు 423 మందికి ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ. మరి దీని ఖరీదు ఎంత వస్తుందో ఒక్కటి 32,000 రూపాయలు అవుతుంది ఒక ఖరీదు. అటువంటి 430 ఎన్నికల దాదాపు 40-40 లక్షల రూపాయలు మీ మండలానికి